డబ్బులు ఎవరికి ఊరుకనే రావు అంటూ తన యాడ్స్తో ఫేమ్ అయ్యారు లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. చూసేందుకు ఫన్నీగా అనిపించవచ్చు కానీ మనీ విలువ తెలియజేస్తుంటాయి ఆయన ప్రకటనలు. సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఆయనకు డబ్బు విలువ తెలుసు కాబట్టి కష్టపడిన సొమ్మును ఈజీగా వదులుకోవద్దంటూ హితవు కోరుతుంటారు. కస్టమర్లకు 4 మంచి మాటలు చెప్పే ఆయన మరోసారి తన మంచి మనసును కూడా చాటుకున్నారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన వంతు సాయం చేశారు కిరణ్ కుమార్. ఏపీకి భారీ విరాళాన్ని ప్రకటించి మాటల్లోనే కాదు చేతల్లోనూ గొప్పోడినని నిరూపించారు లలిత జ్యువెలరీ అధినేత. వరదలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్కు తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు కిరణ్ కుమార్. 1 కోటి రూపాయలను విరాళంగా అందించారు. సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలూకు చెక్కును అందజేశారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరూ చేతనైన సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు. ఈ విపత్తు వేళ సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, పవన్ కళ్యాణ్, సోను సూద్ వంటి స్టార్లంతా తమ చేతనైన సాయం చేసిన సంగతి విదితమే. అలాగే రాజకీయ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. ఇక వరద బాధితులకు సహాయం చేయాలనుకునే వారి కోసం ఏపీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసింది. భారీ వరదలు ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. బుడమేరు వాగుకు గండి పడడంతో వరద నీరు పోటెత్తి ఊళ్లను ముంచేసింది. నగరంపైకి జల ప్రళయంలా విరుచుకుపడింది. దీంతో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంతో పాటు పయాకాపురం, కండ్రియా, న్యూ అండ్ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, గుణదల, ఇబ్రహీంపట్నం, వంటం నీట పొంచాయి. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలను రక్షించుకున్నారు. పైన వర్షం ఓవైపు, కింద వరద నీరుతో అల్లాడిపోయారు. తిండి నిద్ర లేక నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతోంది. మళ్ళీ వానలు నగరాన్ని ముంచేస్తున్నాయి. బుడమేరుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భయం గుప్పిట్లో బతుకుతోంది బెజవాడ నగరం. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు గొప్ప మనసు చాటుకుంటున్నారు. మరి ఏపీ వరద బాధితుల కోసం లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ 1 కోటి రూపాయల ఆర్థిక సాయం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.